మన దేశంలో ఐఏఎస్ చేరింది కూడా ఎందుకు, ఏదో ఉద్యోగాల కోసం చేరలే నేను, ఈ దేశంలో మార్పుకి అది ఒక మార్గం అని కొంచెం చేరాను. లేకపోతే ఐఏఎస్ అక్కర్లే, మా తల్లిదండ్రులు వద్దని చెప్పారు. ఎందుకయ్యా నీకు హైగా స్వేచ్ఛాయుతమైన సమాజంలో నీకు సొంత వృత్తి వైద్య వృత్తి కంటే గొప్ప వృత్తి ఏముంది నాన్న, నువ్వు ఏదైనా చేయగలవు, ఇది అనవసరంగా వాళ్ళ పాలన పడ్డం ఎందుకని నన్ను నివారించారు. కాబట్టి ఐఏఎస్ లేకపోతే బతకలేమని వెళ్ళాల, ఈ దేశంలో మార్పుకి అది ఒక మార్గం అని వెళ్ళాను. చేయవలసినంత చేశాను, నేను ఖచ్చితంగా సంతోషంగా మాట చెప్పగలను. అంతకంటే ఎక్కువ నేర్చుకున్నాను, అంతకంటే ఎక్కువ ప్రజల మద్దతు పొందాను. ఆ తర్వాత బహుశా అంతకంటే ఎక్కువ చాలా సాధించాను. పదవులు పూర్తి పొందకపోవచ్చు, కానీ గత 25 ఏళ్ళుగా నేను చేసిన పనులు చూస్తే దేశంలో చాలామందికి అర్థమవుతుంది. దేశంలో అధికారి చేసిన దానికంటే కనీసం 100 రెట్లు ఈ పార్టీకి నేను సాధించాను. ఈ పార్టీ అది చాలదు, ఇంకో 10 రెట్లు కనీసం సాధించాలి. అంటే 100 మీద 10 రెట్లు సాధించాలి, 100 మీద 100 10 రెట్లు కాదు, 1000 రెట్లు సాధిస్తేనే దేశం బాగుపడుతుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది.